టీఆర్ఎస్ ఎంఐఎం జతకట్టబోతున్నాయా? ఎంఐఎం కాంగ్రెస్ ను కార్నర్ చేసిందా? అధికార పార్టీలతో లోపాయికారి పొత్తు పెట్టుకునే మజ్లిస్ పార్టీ ఇప్పుడు ముందుగానే ప్రకటించడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ముస్లిం ఓటర్లు టీఆర్ఎస్ కు దగ్గర కాకుండా స్కెచ్చా? గులాబీ పార్టీని అడ్డు పెట్టుకుని ఎదగాలనే ప్లానా? టీఆర్ఎస్ తో బీజేపీ జతకట్టకుండా చూడడమా? మరి పొత్తు వల్ల ఎవరికి లాభం? मजलिस और टीआरएस मिलकर फिर से 2019 में आएगी। मजलिस और टीआरएस मिलकर फिर से 2019 में आएगी। 2019 సాధారణ ఎన్నికల్లో పొత్తులపై ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ వేదికగా ప్రకటించి సంచలనం రేపారు. అధికార టీఆర్ఎస్ తో కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. అధికార పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎంఐఎం కు కొత్త కాదు. పార్టీ ఆవిర్భావం నుంచి అదే చేస్తోంది. గతంలో కాంగ్రెస్ టీడీపీలతో పొత్తు పెట్టుకుంది, కానీ ఇంత బహిరంగంగా ప్రకటించిన దాఖలాలు లేవు. ఇదే ఇప్పుడు తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీలతో పాటు టీఆర్ఎస్ లోనూ చర్చకు దారితీసింది. కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేస్తామంటూ అక్బరుద్దీన్ ఛాలెంజ్ చేశారు. మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయంటూ కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడటం ఆ పార్టీ నేతలను కలవర పెడుతోంది. जिस तरीके से जीएचएमसी में सफाया हुआ एक भी नहीं आया साहब, वही एक वही सफाया इंशाल्लाह 2019 में तेलंगाना में भी होगा। समझदार आवाम, बेवकूफ नहीं है आवाम। आप आवाम को सिर्फ हथेली में जन्नत दिखा के सुनहरी ख्वाब दिखाकर इख्तदार पे नहीं बैठ सकते, वो दौर गया। अब ये सोशल मीडिया का दौर है, आवाम देखती है कि कौन क्या कर रहा है या नहीं कर रहा है। अरे काम हो रहा है और होते हुए काम की निशानियां मैंने बयान की। 2019 ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. అయినప్పటికీ అసెంబ్లీ వేదికగా అక్బరుద్దీన్ పొత్తుల గురించి ప్రకటించడం వ్యూహాత్మకమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముస్లిం మైనార్టీల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు కూడా ఓ కారణంగా భావిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ స్కీమ్, షాదీ ముబారక్, ముస్లిం విద్యార్థులకు గురుకులాలు వంటి సంక్షేమ పథకాలతో పాటు పాత బస్తీల్లో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మంజూరు చేస్తోంది. దీంతో ముస్లిం ఓటర్లు టీఆర్ఎస్ సర్కార్ కు దగ్గరయ్యే అవకాశం ఉన్నట్లు ఎంఐఎం నేతలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేసిన 30 స్థానాల్లో టీఆర్ఎస్ కు 2 స్థానం రావడాన్ని కూడా ఆ పార్టీ నేతలు పరిగణలోకి తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఎంఐఎం వ్యూహాత్మకంగా ముందుగానే పొత్తులను ప్రకటించినట్లు చర్చ జరుగుతోంది. ఎంఐఎం వ్యూహం వెనుక చాలా కారణాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సుదీర్ఘకాలం కాంగ్రెస్ తో అంటకాగిన ఆ పార్టీ నేతలు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 2 సార్లు జైలు పాలు కావడంతో కాంగ్రెస్ పై కోపంగా మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ సర్కార్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పోతే వచ్చే ఎన్నికల్లో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఎంఐఎం నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ తో జత కడితే బీజేపీకి చెక్ పెట్టడంతో పాటు ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట్లలో బలపడాలనే వ్యూహాన్ని ఎంఐఎం అనుసరిస్తున్నట్లు రాజకీయ పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎంఐఎం కు 7 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఉన్నారు. అయితే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే పాత బస్తీతో పాటు జిల్లాల్లో పట్టున్న ప్రాంతాల్లో 12 సీట్ల వరకు అడిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించినా దీనిపై టీఆర్ఎస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. విభజన సమయంలో తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందని కేసీఆర్ అన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్పై అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకుముందు ప్రశ్నోత్తరాలు పలు అంశాలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపై స్వల్పంగా చర్చ జరిగింది. వచ్చే ఏడాది జూన్ నాటికి ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవనం ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని వివిధ పార్టీల సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి హరీష్ రావు చెప్పారు. పునరుజ్జీవన పథకం ద్వారా 8 లక్షల ఎకరాలు సాగు అవుతుంది. లక్ష్యంగా వాస్తవంగా 16,48,000 ఎకరాలు సాగు కావాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 1960లో ఫౌండేషన్ ఇచ్చినప్పుడు అది ఇంతవరకు మరి ఏ రోజు కూడా చివరి భూములకు ఈ రోజు వరకు కూడా నీళ్ళు అందలేదు. ఇప్పుడు చివరి భూముల వరకు కూడా నీళ్ళు ఇస్తారా? ఇప్పుడు ఎంత టీఎంసీ దీని లక్ష్యం 90 టీఎంసీ ఉండేది. మొత్తం ఎన్ని టీఎంసీల వాటరు వస్తుంది, ఎన్ని ఎకరాలకు పడుతుంది? ఈ పథకం గొప్పదనం ఏంటంటే అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయంలో అతి తక్కువ లిఫ్టుతో అతి ఎక్కువ లబ్ధి చేకూర్చేటువంటి ఒక గొప్ప పథకం
ఎస్ఆర్ఎస్పి ఎత్తిపోతల పథకం అధ్యక్ష. ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఇటు కాళేశ్వరం పూర్తయ్యే లోపు ఇటు వరద కాలువ లిఫ్ట్ల ద్వారా ఎస్ఆర్ఎస్పికి నీళ్లు తీసుకపోవడం, ఎస్ఆర్ఎస్పి చిట్ట చివరి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే విధంగా ఆ యొక్క కాలువల్లో ఉండేటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో, లోటుపాట్లు ఏవైతున్నాయో, గత ప్రభుత్వాల తప్పిదాలు ఏవైతున్నాయో వాటన్నిటినీ సవరించడం కోసం 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ పనులు కూడా సైమల్టేనియస్ గా చేస్తున్నాం. అనంతరం రాష్ట్రంలో ఫైలేరియా వ్యాధిపై చర్చ జరిగింది. బాధితులకి పెన్షన్ విధానం అమలు చేయాలని విపక్షాల నుంచి సూచనలు వచ్చాయి. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం ఇచ్చారు. మేము అడిగేది ఇది బతుకు భారమై వాళ్ళు మొయ్యలేకుంటున్నారు. నెలకు 15 రోజులు జ్వరం వచ్చి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళకి నెలకి 4,000 రూపాయలు మందులకు అవుతున్నాయి. వికలాంగులకు ఏ రకంగా అయితే ఆసరా పెన్షన్స్ ఇస్తున్నామో ప్రభుత్వం కూడా వీళ్ళకి ఆసరా పెన్షన్స్ ఇచ్చి ఆదుకునే విషయం మరి పరిశీలన చేయాలని చెప్పి కోరుతున్నాం. వ్యాధిగ్రస్తులు అందరికీ వెళ్ళడానికి వీలు కాదు, కానీ ఆ వికలాంగత్వం దృష్టిలో పెట్టుకుని దాని ఆధారంగా మరి వీళ్ళకి పెన్షన్ ఇస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది. దాన్ని తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి దాన్ని పరిశీలిస్తాను దశ. అనంతరం నిర్వాసితుల భూములకి పరిహారంపై జీవన్ రెడ్డి హరీష్ రావు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ అప్డేట్ చేయడం అనేది తప్పనిసరి. మీరు రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ అప్డేట్ చేయకుండా 2013 విలువనే పరిగణలోకి తీసుకొని మీరు సంప్రదింపుల ద్వారా కానివ్వండి లేక భూసేకరణ చట్టం ద్వారా కానివ్వండి ఏ రకంగా చేసినా కానీ నిర్వాసితులు నష్టపోతుండ అధ్యక్ష అని చెప్పంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను పట్టుకొని కంపల్సరీ పెంచాలని లేదు. కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ వాల్యూస్ తగ్గించే అవకాశం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో పెంచే అవకాశం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టుగా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మనం భూసేకరణ చేసిన దాంట్లో మీరు గమనిస్తే అధ్యక్ష, ఒక 60,000 రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్నటువంటి చోట 3 అంతలే ఇవ్వాలంటే 180,000 రావాలి. కానీ అక్కడ ప్రభుత్వం మానవతా దృక్పథంతో రైతులకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 6 నుంచి 8-9 లక్షల రూపాయల వరకు కూడా ఈ రోజు ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇలాంటి మంచి ఆలోచన చేస్తే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఈ రకంగా వారు మాట్లాడడం అది వారి విజ్ఞత అధ్యక్ష. ప్రశ్నోత్తరాల అనంతరం రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరాపై సీఎం ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సాధించుకున్న విజయంగా కేసీఆర్ అభివర్ణించారు. నూతన రాష్ట్రం సాధించుకున్నాక ఈ స్టేట్మెంట్ ఇంత త్వరగా ఇచ్చే అవకాశం కలుగుద్దని చెప్పి నేను కూడా భావించలేదు అధ్యక్ష. ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందనే సంతోషకరమైన విషయాన్ని సగర్వంగా ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా తీర్మానాలని స్పీకర్ తిరస్కరించారు. తాము ఇచ్చిన నోట్ల రద్దు, జీఎస్టీ వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ స్పీకర్ ని కోరింది. అంగీకరించకపోవడంతో నిరసనగా వాకౌట్ చేసింది. డిమోనిటైజేషన్ వల్ల, ఫాల్టీ జీఎస్టీ వల్ల ఈ దేశంలో ఆర్థిక ప్రగతి వెనక్కిపోయింది. కోట్లాది మంది ప్రజలకు తీవ్ర ఇబ్బంది పెట్టారు. ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పెడదు. టీ బ్రేక్ అనంతరం మైనార్టీ సంక్షేమంపై చర్చలో భాగంగా కాంగ్రెస్ ఉద్దేశించి అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన అక్బరుద్దీన్ 2019లో రాజకీయ పోత్రులపై సంకేతాలు ఇచ్చారు. देखते या इज्जत या एहतराम नहीं करते, बल्कि मैं ये कहूंगा कि चीफ मिनिस्टर की शख्सियत उनके लिए बहुत छोटी है, बहुत छोटी है. इसलिए कि ये वो शख्सियत है जिसने तेलंगाना को हासिल किया. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాతే ముస్లింలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు అక్బరుద్దీన్. రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన ప్రభుత్వం పోటీ పరీక్షల్ని ఉర్దూలో కూడా నిర్వహించేలా చూడాలన్నారు. అనంతరం టీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతుండగా సమయం ముగియడంతో చర్చను గురువారానికి వాయిదా వేశారు. సిఆర్డీఏ పరిధిలో ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్టకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతిలో నిర్మించే ప్రజాప్రతినిధులు అధికారుల ఇళ్లకు సంబంధించి పనులు వేగవంతం చేయాలన్నారు. వచ్చే 2 ఏళ్లలో పట్టణ గృహాలకు 35,000 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సీఎం తెలిపారు. మున్సిపల్ స్కూల్స్ లో ప్రమాణాలు పెంచేందుకు ఆ శాఖ తీసుకున్న నిర్ణయాలను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. సిఆర్డీఏ, పట్టణాభివృద్ధి, మున్సిపల్ పాఠశాలలపై సీఎం చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ 3 అంశాలపైనే చర్చించారు.
ముఖ్యంగా సిఆర్డీఏ పరిధిలోని గ్రామాలు పట్టణాల్లో ఇటీవల అక్రమ కట్టడాల నిర్మాణం ఎక్కువైపోవడంపై సీఎం సీరియస్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమరావతిలో నిర్మించే ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల ఇళ్లకు సంబంధించి ఇప్పటికే రూపొందించిన 10 డిజైన్లకు తుది ఎలివేషన్ రూపకల్పనపై చర్చించారు. అమరావతిలో 5 క్లస్టర్లలో 68 టవర్లుగా వీఐపీ గృహ నిర్మాణం చేపడుతున్నట్టు సీఎం చెప్పారు. ఒక్కో టవర్ 12 అంతస్తులుగా నిర్మిస్తామన్నారు. కేంద్రం తలపెట్టిన వల్లభాయ్ పటేల్ విగ్రహం తరహాలో అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్ విగ్రహం ప్రాజెక్టు ఉండాలన్నారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కు నిధుల కొరత ఉన్నందున కొంత భూమిని ఏడీసీ కేటాయిస్తామన్న బాబు ఈ భూమి ద్వారా ఏడీసీ ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి సాధించాలని చెప్పారు. విజయవాడ సిటీ స్క్వేర్ నిర్మాణంపై సీఎం చర్చించారు. సిటీ స్క్వేర్ పై నగర ప్రజల్లో అవగాహన కల్పించి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. అటు మున్సిపల్ హౌసింగ్, మున్సిపల్ పాఠశాలల పనితీరుపై సీఎం చర్చించారు. రాబోయే 2 ఏళ్లలో పట్టణ ప్రాంత గృహ నిర్మాణాల కోసం 35,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నిర్మాణాల్లో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టులో మొత్తం 3.67 లక్షల ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు 2.96 లక్షల ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. మరో 72,000 నిర్మాణాలకు టెండర్ ప్రక్రియ నడుస్తోంది. వాటిలో 1.04 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సొంత ఇంటిపై ప్రతి ఒక్కరికి ఎంతో ఆసక్తి, ఆపేక్ష ఉంటుందని, దానికి తగ్గట్టుగా లబ్ధిదారులందరినీ గృహ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇళ్లు పొందిన వారందరికీ వాటి నిర్మాణపై ఆయా నిర్మాణ సంస్థల ద్వారానే తగిన అవగాహన కల్పించాలన్నారు. 87 పురపాలక సంఘాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న గృహ నిర్మాణ పనుల్ని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తానని సీఎం చెప్పారు. అన్ని నగరాలు, పట్టణాల్లో సాధికార మిత్ర అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. నగర, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ప్రమాణాలు పెంచేందుకు పురపాలక శాఖ చేపట్టిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. సంచలనం సృష్టిస్తున్న పారడైజ్ పేపర్స్ పై వైఎస్ జగన్ స్పందించారు. పారడైజ్ పేపర్స్ లో జగన్ పేరు కూడా రావడంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వాటిపై సమాధానం చెప్పాలంటూ టీడీపీ డిమాండ్ చేసింది. దీంతో పారడైజ్ పేపర్స్ పై జగన్ స్పందించారు. తనకు విదేశాల్లో పైసా ఆస్తులు ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్ విసిరారు. 15 రోజుల్లో నిరూపించలేకపోతే చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోతారా అని జగన్ ప్రశ్నించారు. ఆయన ఈ మధ్యకాలంలో నిన్నటి నుంచి అనుకుంటా టీవీలలో ఏదో ఏం పేపర్, పనామా పేపర్ పారడైజ్ పేపర్స్ అని చెప్పి ఏందో దాంట్లో ఏదో ఎక్కడో విదేశాల్లో జగన్కు డబ్బులున్నాయట, విదేశాల్లో డబ్బులున్నాయి కాబట్టి జగన్ పేరు ఏదో వచ్చింది అంట అని చెప్పి పేపర్లో ఏదో రాయడం, అది కూడా ఎంత తెలివిగా చేస్తారు అని అంటే కరెక్ట్గా ఏదైనా కానీ జగన్ ఏదైనా కొద్ది ఏదైనా గొప్ప కార్యక్రమం ఏదైనా మొదలు పెడుతున్నాడు అని అంటే సార్ కరెక్ట్గా అప్పుడే వస్తుంది. నిన్న పాదయాత్ర మొదలు పెడుతున్నాం కదా, అందుకనే వేరే పేపర్లో చిన్న లీక్ ఇప్పిస్తారు, ఆ లీకును పుచ్చుకొని తనకున్న తూక పత్రికలు దాని పెద్ద పెద్ద అక్షరాలతో మళ్ళీ రాస్తారు. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచే అడుగుతా ఉన్నా. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు నిన్న, ఈరోజు బహుశా 24 గంటలు 48 గంటలు బహుశా టీవీ టైం అంతా వేస్ట్ చేశారు. ఆ టైం అంతా ప్రజల కన్నా కేటాయించింటే కనీసం ప్రజల కన్నా కాస్త కూస్తూ మైలు జరిగేది. జగన్ పాదయాత్ర చూపించకూడదు అన్న ఏకైక దుర్బుద్ధితో ఏదో జగన్ మీద ఇంకొక కాంట్రవర్సీ ఏదైనా చూపించాలి అని చెప్పి ఇంకొకరు తీసుకొచ్చారు. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 15 రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా తీసుకోండి, నాకు గన విదేశాల్లో ఒక్క రూపాయి అన్న ఉంది అని చెప్పి నువ్వు ప్రూవ్ చేస్తావు అని అంటే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. 15 రోజులు టైం ఇస్తా ఉన్నా, ప్రూవ్ చేయలేకపోతే నీ ముఖ్యమంత్రి పదవి నుంచి నువ్వు రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. వైసీపీ అధినేత జగన్ కు దమ్ముంటే పారడైజ్ పేపర్స్ లీకేజ్లతో తనకు సంబంధం లేదని నిరూపించుకోవాలని టీడీపీ నేత లంకా దినకరన్ సవాల్ విసిరారు. జగన్ ఎలాంటి తప్పు చేయకపోతే కోర్టులో పరువు నష్టం దావా ఎందుకు వేయడం లేదన్నారు.
అవినీతి ఆరోపణలు రుజువైతే జగన్ శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి బయటపడ్డా దాని వెనక చంద్రబాబు ఉన్నాడని చెప్పడం జగన్ కు అలవాటుగా మారిందని మండిపడ్డారు లంకా దినకరన్. ఆయన ఏమన్నా అంటే పాదయాత్ర నేను చేస్తున్నాను కాబట్టి నా పాదయాత్రని డైవర్ట్ చేయటం కోసం మాత్రమే ఇటువంటి లీకులు తీసుకువచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అంటున్నాడు. ప్రతి ఒక్కసారి ఆయనకు ఒక ఆవు కథలాగా కనపడుతుంది. ఆయన చేసిన తప్పులకి సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం ఒక అలవాటుగా రివాజుగా మారిపోయింది ఆయనకి. స్పష్టంగా ఒక విషయాన్ని, ఎందుకంటే డైవర్ట్ టాక్టిక్స్ వద్దు, మీరు మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వివిధ పత్రికలు వేసినవో, నీకు చేత అయితే చావుంటే డిఫర్మేషన్ వాళ్ళ మీద వేయొచ్చు కదా. డిఫర్మేషన్ వేసి ఇది అబద్ధం అని చెప్పేటటువంటి మాట నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నేను ఇక్కడి నుంచి సవాల్ చేస్తున్నాను, ఇప్పుడు 15 రోజుల్లో దీన్ని కనుక నిరూపించకపోతే మీరు రాజీనామా చేస్తారా అని ముఖ్యమంత్రి గారిని అనేటటువంటి స్థాయి, చంద్రబాబు నాయుడు గారిని అనే స్థాయి అసలు నీకు ఎక్కడుంది?